సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడుగా పద్మాలయ స్టూడియోస్ సమర్పణలో అమృత ఫిలిమ్స్ పతాకంపై నిర్మాతలు అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట్రావు నిర్మించిన సూపర్ హిట్ చిత్రం కిరాయి అల్లుడు. జయసుధ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో సత్యనారాయణ, గిరిబాబు, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, పద్మనాభం, నిర్మలమ్మ ఇతర ప్రధాన పాత్రలలో నటించారు. ఎం బాలయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1984 జూలై 24 విడుదలైంది. 1984 ఫిబ్రవరి 10 మద్రాసులోని శ్రీహరి భవన్లో ఉదయం 10 ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. క్లాప్ కొట్టడం, కెమెరా స్విచ్ ఆన్ చేయడం లాంటి లాంఛనాలు లేకుండా షూటింగ్ ప్రారంభమైంది. కృష్ణ జయసుధలో వినాయకుడి విగ్రహానికి నమస్కరిస్తూ కృష్ణ డైలాగ్ చెప్పడాన్ని ముహూర్త షాటుగా తీశారు. సెంటిమెంట్, క్రైమ్, యాక్షన్, హాస్యం సమపాలలో ఉన్న ఈ చిత్రానికి ఎం బాలయ్య కథను రాయగా డివి నరసరాజు సంభాషణలు రాశారు. చక్రవర్తి సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రంలోని చెప్పరాదా చేతకాదా అనే పాట ఎవర్ గ్రీన్ హిట్గా నిలిచిపోయింది. హీరో కృష్ణ, దర్శకుడు ఎం బాలయ్య కాంబినేషన్ విషయానికి వస్తే వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన మొదటి చిత్రం కిరాయి అల్లుడు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో 1985 మహామనిషి, 1994 పోలీస్ అల్లుడు చిత్రాలు రూపొందాయి. హీరో కృష్ణ, హీరోయిన్ జయసుధల కాంబినేషన్లో రూపొందిన 8వ చిత్రం కిరాయి అల్లుడు. ఈ చిత్రానికి ముందు వీరిద్దరి కలయికలో డాక్టర్ సినీ యాక్టర్, చట్టానికి వేయి కళ్ళు, అమాయకుడు కాదు అసాధ్యుడు, శక్తి, లంకె బిందులు, పోరాటం, పులిజూదం చిత్రాలు రూపొందాయి. కిరాయి అల్లుడు చిత్రానికి సంబంధించిన బాక్సాఫీస్ విషయానికి వస్తే విజయవాడలో అన్నపూర్ణ థియేటర్లో విడుదలైన ఈ చిత్రం మొదటి వారం 1,46,000 వసూలు చేసి విజయవాడ నగరంలో అప్పటికి ఆల్ టైమ్ టౌన్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా మొదటి 3 3,47,000 పైగా వసూలు చేసి అంతకుముందు అదే థియేటర్లో కృష్ణ శోభన్ బాబులు నటించిన ఇద్దరు దొంగలు వసూలు చేసిన 3,33,000 అధిగమించి అప్పటికి ఆల్ టైమ్ టౌన్ రికార్డ్ క్రియేట్ చేసింది. గుడివాడలోని శరత్ టాకీస్లో మొదటి వారం 83,000 పైగా వసూలు చేసి ఆల్ టైమ్ టౌన్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఏలూరులోని శ్రీ బాలాజీ థియేటర్లో 21 1,88,000 వసూలు చేసి థియేటర్ రికార్డ్ నెలకొల్పింది. ఈ చిత్రం మొత్తం 5 కేంద్రాలలో షిఫ్ట్లపై 100 ఆడింది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేసి అందులో ఉన్న ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.